Hey foodies, welcome to Keen Recipes. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే టొమాటో నిల్వ పచ్చడి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ 1/2 కిలో టొమాటాలను తీసుకొని బాగా కడిగి పొడిగుడ్డతో తుడిచి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రతి టమాటాను 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టొమాటోల్ని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసి వేసుకోండి. చింతపండు వేశాక ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, 10 నిమిషాల తర్వాత టమాటాలు బాగా ఉడికిపోయాయి. సో నేను ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక పాన్ తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/4 స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక మిక్సీ జార్లో ముందుగా ఉడకపెట్టి చల్లార్చి పక్కన పెట్టుకున్న టొమాటోల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. టొమాటో మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతి పొడి, 4 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఉప్పు కోసం ఇంకో పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలను వేయండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లో 1/2 ఎండుమిర్చి, 1/20 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాకచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత దీంట్లో 1 గుప్పెడు కరివేపాకు ఆకులను వేసుకొని బాగా కలపండి. దీంట్లో ఇప్పుడు 1 చిటికెడు పసుపు వేసి మిక్స్ చేయండి. పోపు రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న టొమాటో మిక్చర్ని వేసుకొని బాగా కలపండి. అంతే, టేస్టీగా ఉండే టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.